నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. భక్తుల జయ జయ ధ్వనాలు, ఆనందోత్సాహాల నడుమ సమ్మక్క సారాలమ్మల తల్లుల గద్దెకు చేరుకున్నారు. మేళతాళాలు, డప్పు చప్పళ్ళు, డీజే పాటల హోరులో సమ్మక్క సారకల దీక్షాపరులు, శివసత్తులు, నృత్యాలతో గద్దెల ప్రాంగణం భక్తి పార్వశ్యంలో మునిగిపోయింది. ఖమ్మం 47వ డివిజన్ బొక్కలగడ్డ మున్నేరు వందిన సమీపంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద సమ్మక్క సారక్క మినీ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ పూజారి ఉప్పిసాయి స్వామి చౌదరి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరుగుతున్న ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమ్మక్క సారాలమ్మకు భక్తులు పసుపు, కుంకుమ, బండారి, నూతన వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ఉప్పిసాయి స్వామి చౌదరి, సబరిస్వామి, సైదులు స్వామి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. మేడారం జాతరలో ఇలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో, ఖమ్మంలో కూడా అదేవిధంగా జాతర నిర్వహిస్తామని ప్రకటించారు. 2 రోజుల పాటు నిర్వహించే జాతరను విజయవంతం చేయాలి అని వారు కోరారు. కార్యక్రమాన్ని ఆలయ పూజారి ఉప్పిసాయి స్వామి చౌదరి ఆధ్వర్యంలో త్రిపుర స్వామి చౌదరి, కళా స్వామి చౌదరి, లక్ష్మీ నరసింహారెడ్డి, కుమారి సుభద్ర, రాజయ్య, లక్ష్మీకాంతమ్మ, రాజేశ్వరి, ఝాన్సీ సాయి తదితరులు పర్యవేక్షించారు. Thank you.
బండారి బలగానికి అందరికీ క్షణార్తి. ఈరోజు మున్నేటి ఒడిన మెలిసి ఉన్న సమ్మక్క తారక అమ్మవార్ల దేవస్థానం జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవార్లని ఎదట్లంక కంకవనం నుండి గద్దెల మీదకు మేరతాళాలతో శివశక్తుల నృత్యాలతో పసుపుంకాలతో ఒడిబియ్యాలతో ఎత్తు బంగారంతో సంబరంగా అమ్మవారిని గద్దెకెక్కించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజలకి కూడా రేపు మధ్యాహ్నం 12 గంటలకి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తదుపరి తర్వాతకి అమ్మవారికి శాంతి పెట్టేసి మొక్కులు చెల్లించేసి భక్తులందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా ఈ యొక్క అమ్మవారి గద్దెల కాడికి వచ్చేసి అందరూ కూడా మంచిగా అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ఒక్కసారి అమ్మవార్లైట్ గద్దెలు తెలిసినాయి. ఇక్కడ ఉన్నటువంటి కుప్పిస్వామి గారి ఆధ్వర్యంలో సమక్క సారలమ్మ వారి జాతర ఘనంగా జరిగింది. మేడారం వరంగల్ మేడారం జాతర ఎలా అయితే జరుగుతుందో అంత విశేషంగా ఇక్కడ కూడా జరుగుతుంది. అలానే అమ్మవారిని ఇప్పుడు లంకవనం నుంచి అమ్మవారిని తారవవారిని గద్దెలు ఎక్కించడం అనేది జరిగింది. ఇదే జాతర మేడారంలో జరిగినట్టు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతలతోటి వర్ధిల్లాలని పాడి పంటలతోటి అందరూ కూడా సకల సంతోషాలతోటి ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాను. జై సమ్మక్క.